టూ థౌజండ్ ట్వంటీ త్రీ నరేష్ శుగ్రం మూవీ స్టోరీ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఉగ్రం మూవీ కథ విషయానికి వస్తే బాటియా అనే వ్యక్తి తన టీమ్ తో సీక్రెట్ గా ఆర్టిఫిషియల్ బ్లడ్ ని తయారు చేయాలని క్లినికల్ ట్రైల్స్ అదే పని యూకే అండ్ ఫ్రాన్స్ కూడా చేస్తుంటాయి వాళ్ళకంటే ముందు ఆర్టిఫిషియల్ బ్లడ్ ని తయారు చేసి ఫ్యూచర్ లో హుమెన్స్ లో తమ పేరెంట్స్ బ్లడ్ కంటే బాటియా తయారు చేసిన ఆర్టిఫిషియల్ బ్లడ్ ఏ ఉండాలని వరల్డ్ ఫార్మా రంగంలో ముందంజలో ఉండాలని క్లినికల్ ట్రయల్స్ లో ఎక్కడ డిలే కాకుండా గత త్రీ ఇయర్స్ నుండి ట్రై చేస్తుంటాడు అయితే ఆ క్లినికల్ ట్రయల్స్ ఎలగలపై కుక్కలపై కాకుండా మనుషులపై ప్రయోగిస్తున్నారు ఇంతకీ ఆ మనుషులు ఎవరంటే గత త్రీ ఇయర్స్ నుంచి సిటీలో మిస్ అవుతున్న పీపుల్ పాటి తను డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా కొద్ది మంది మనుషుల్ని డూప్లికేట్ హిజ్డా ఒంటరిగా ఉన్న కామన్ పీపుల్ ని కిడ్నాప్ చేస్తుంటాడు ఆ డూప్లికేట్ హిజ్డాలు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ లాగా ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని ఒక చోట మూట కట్టి పడేస్తుంటారు మరో చోట వాళ్ళ కోసం ఉంచిన డబ్బులు తీసుకొని పోతుంటారు అలా మూట కట్టి పడేసిన వ్యక్తులను ఇంకో గ్యాంగ్ వచ్చి తీసుకుని వెళ్ళి క్లినికల్ ట్రై జరుగుతున్న ప్రాంతానికి తరలిస్తారు అక్కడ కిడ్నాప్ చేసిన వ్యక్తులను ఎవరైనా బ్లడ్ గ్రూప్స్ గా డివైడ్ చేస్తూ ఒక్కొక్కరిని ఒక రూమ్ లో బంధిస్తారు అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళపై ప్రయోగిస్తూ ఆ ట్రయల్స్ లో చనిపోయిన వాళ్ళని కాల్ చేసి చంపేస్తారు పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ అపర్ణాని ప్రేమించి వాళ్ళ నాన్న ఎదిరించి పెళ్లి చేసుకుంటారు వాళ్ళకు ఒక పాప కూడా పుడుతుంది ఇన్ సిటీలో మిస్సింగ్ కేసెస్ ఫైల్ అవుతుంటాయి హీరో ఇంటికి లేట్ రావడం కాల్స్ కి సరిగా రెస్పాండ్ కాకపోవడంతో అపర్ణతో చిన్న చిన్న క్లాషెస్ వస్తుంటాయి మళ్ళీ కలిసిపోతుంటారు ఒకసారి గంజాయి తాగుతూ ఎంగిల్స్ ని అసభ్యంగా ట్రీట్ చేస్తున్న నలుగురు వ్యక్తుల్ని శివ అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు ఆ తర్వాత ఈ నలుగురు శివ భార్య అపర్ణని సెక్ గా కించపరిస్తే శివ వాళ్ళలో ముగ్గురిని చంపితే ఒకడు మిస్ అయి పారిపోతాడు దెన్ హీరో ఫ్యామిలీ యాక్సిడెంట్ గురి అవ్వడం భార్య పాప మిస్ అవ్వడం హీరో మెమరీ లాస్ అవ్వడం జరుగుతుంది ఎయిట్ డేస్ పాటు హాస్పిటల్లో ఉండి కోలుకున్నాక ఆ రోజు నలుగురు వ్యక్తుల్లో మిస్ అయిన వాడే ఇదంతా చేస్తున్నాడేమో అని వాని చంపుతాడు హీరో ఇంకా పై ఆడస్ తో హీరోని లో ప్రొడ్యూస్ చేస్తే డాక్టర్ సవిత తన మెంటల్ కండిషన్ బాగలేదని టూ వీక్స్ వరకు ట్రీట్మెంట్ చేయాలని చెప్తే కోర్ట్ హౌస్ అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయాలని తీర్పిస్తుంది కానీ హీరో ఎక్కువ స్ట్రెస్ అయితే బ్రెయిన్ లో బ్లడ్ ట్రాట్ అయ్యి చెవిలో నుంచి ముక్లో నుంచి రక్తం వచ్చి చనిపోతాడని తెలిసినా కూడా భార్య పిల్లల్ని ఫైండ్ అవుట్ చేయడానికి యాక్సిడెంట్ గురైన స్పాట్ కి వెళ్తాడు అక్కడ పగిలిపోయిన గాజులు పన్ను దొరకడంతో స్టేషన్ లో ఉన్న పోలీసుల సహాయంతో ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు ముందుగా గాజులు వేసుకునేది ఆడవాళ్లే కాబట్టి సిటీలో ఉన్న క్రిమినల్ లేడీస్ ని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు కాదని తెలుసుకొని గాజులు వేసుకునేది హిజ్రా వాళ్ళు కూడా అని పైన డౌట్ వస్తుంది హీరో కి ఇంకో ఒక నాటకం ద్వారా వాళ్ళని పట్టుకొని వాళ్ళు చేసే కిడ్నాపింగ్ ప్రాసెస్ ని తెలుసుకుంటాడు ఇంకా ఈసారి హీరోనే గోనసంచిలో సంచి లో మిస్సింగ్ పర్సన్ లా వెళ్లి పార్టీ చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ దగ్గరికి చేరుకుంటాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని విడిపించి భార్య పిల్లల్ని కలుసుకుంటాడు భార్య సహాయంతో విలని చంపేస్తాడు ఇంకా బాటియా చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా గవర్నమెంట్ తన పైన ఉన్న కేసును కూడా కొట్టేకుంటాడు హీరోయిన్ హీరోని అర్థం చేసుకుని మళ్ళీ ఒకటైపోతారు సో బేసిక్ గా స్టోరీ లైన్ చాలా బాగున్నా కమర్షియల్ ప్లాట్ఫామ్ లో కాకుండా వేలో నరేష్ చేసింటే మూవీ బ్లాక్ బాస్టర్ అయ్యేది మొత్తానికి అయితే డీసెంట్ హిట్ అయితే అనిపించుకున్నారు నరేష్ లో ఎప్పుడు చూడని ఉగ్ర స్వరూపాన్ని ఈ మూవీ లో చూపించడం చాలా బాగుంది మనల్ని ఆకట్టుకుంటుంది ఆయన కోసమైనా ఒక్కసారైనా మూవీని చూడాలనిపిస్తుంది ఫర్ మోర్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ డూ లైక్ comment and subscribe to our channel